అనుకోండి, మేమంటే రైల్వే స్టేషను. అయితే టచ్ అయినప్పుడు ఏం రాజా ఎట్లుంది అని అడుగుతారనమాట సహజంగా, ఎందుకంటే ఇంకో రెండు నెలలు ఎలక్షన్లు కాబట్టి. మనమేమంటే ఏమన్నా మీరే చెప్పండి, మీరే చెప్పాలి ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాల సమాచారాలు మీ దగ్గర ఉంటాయంటే, ఏం నీ ఆలోచన ఏమి అని చెప్తే, వ్యతిరేకత బాగుంది కదన్నా అక్కడ అన్ని చోట్ల రాష్ట్రంలో అంతా కూడా ప్రాంతాల ప్రకారంగా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. అభివృద్ధి చెందిన ప్రాంతం, అభివృద్ధి చెందని ప్రాంతము, మరి సామాజిక వర్గాల ప్రకారం వ్యతిరేకత ఉంది. అన్ని సామాజిక వర్గాలు అయితే సంతోషంగా లేరు. మరి యువత వ్యతిరేకత ఉంది, మరి వ్యవసాయదారులు వ్యతిరేకత, ఇట్లా అన్ని ఎక్కడ చూసినా కూడా ఒక్క కొంతమంది తప్పితే రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకమే ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలక్షన్లో ఎఫెక్ట్ వస్తుంది కదా అంటే, స్టాండర్డ్ రిప్లై అది ఏం నేర్పిస్తారో కానీ ట్రస్ట్ భవన్లో, ఏం లేదు రాజా ఏం జరగదు, మా అప్ప ఏదో చేస్తాడు జిమ్మిక్కులు చేస్తాడు మేము వచ్చేస్తామంటారనమాట. ఏమిది జిమ్మిక్కులు అనేది ప్రతిసారి, ఏం జిమ్మిక్కులు అంటే చూడు నువ్వు చూడు బడ్జెట్ చూడు జిమ్మిక్కులు చేస్తాడు మేము వచ్చేస్తామని అంటారనమాట. అయ్యో రామ ఏం జిమ్మిక్కులు పాపము, ఆశ్చర్యం ఉంది ఎందుకంటే అసలు వ్యవస్థాపకుడు పాపము ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో కొంత పద్ధతిగా పాపం చేసినాడు ఆయన ఉన్నంత కాలం. మరి రామారావు గారు ఏదైతే నమ్మిన సిద్ధాంతాలున్నాయో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకటన్నా పాటిస్తా ఉందా అంటే ఓపెన్ గా చెప్తూ ఉండారు ఏమని జిమ్మిక్కులు చేస్తారు అని చెప్పి, అసలు ఆశ్చర్యం చూడండి. అంటే నేను చెప్పినమాట వాళ్లకు అంత సులభంగా ఉంటుందంటారన్నా మీరు ఏదేదో బడ్జెట్ లో పెట్టినంత మాత్రం ప్రజలు అంత ఈజీగా నమ్ముతారా అంటే, నమ్మిస్తాం దానికే ఉంది మా దగ్గర మీడియా ఉంది కదా మేము నమ్మిచ్చేస్తామంటారనమాట ఓపెన్ గా, ఇదేం పెద్ద దాన్ని దాచేది కూడా ఏముండదన్నమాట. అంటే అప్పుడు నేను ఒకరోజు ఒకసారి ఒక పెద్ద మనిషికి చెప్తే అంత ఈజీగా ఉంటుందన్నా, ఇంగ్లీష్ లో దర్ ఇస్ అ సేయింగ్ వెన్ వెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్, వెన్ హెల్త్ ఇస్ లాస్ట్ అ లాట్ ఇస్ లాస్ట్, బట్ వెన్ క్రెడిబిలిటీ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అని. ఎప్పుడైతే ఏదన్నా సంపద పోగొట్టుకుంటామో ఎంతో కొంత పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే ఆరోగ్యం పోగొట్టుకుంటామో చాలా పోగొట్టుకుంటాం, కానీ ఎప్పుడైతే నమ్మకం పోగొట్టుకుంటామో సర్వం పోయినట్లు కదా మీరంత సునాయాసంగా చెప్తూ ఉన్నారు. అబ్రహాం లింకన్ గారు ఎన్నోసార్లు ఎంతో మంది కోట్ చేసినారు, ఆయన చెప్పిండేది ఒక మనిషిని జీవితకాలం అంతా నమ్మవచ్చు, అందరిని ఒక్కసారి నమ్మవచ్చు, కానీ అందరినీ జీవితకాలం అంతా నమ్మించేదానికి సాధ్యం అవుతుందా అని. లేదు, నో ప్రాబ్లం, మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఒకటి అంటారు, మేము ఏదో జిమ్మిక్కులు చేస్తాం, మా అప్ప ఏదో జిమ్మిక్కులు చేస్తాడు మేము వచ్చేస్తాంలే అంటే, అంత నమ్మకం వాళ్ళకు ముఖ్యమంత్రి మీద, వాళ్ళ లీడర్ మీద అనమాట. సరే ఏది ఏమైనా పాపం అసలు వ్యవస్థాపకుడు పాపం రామారావు గారు నిజంగా నాకు అనిపిస్తుంది ఆయన, ఎందుకంటే ఆయన జిమ్మిక్కులు నమ్మే మనిషి కాదు కాబట్టి. ఈ రోజు ఆయన అంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాడని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటారా, ఎందుకనంటే రామారావు గారు ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు నమ్మిన మనిషి, ఒక నిజాయితీ. ఈ రోజు ఆయన సిద్ధాంతం ఒకటన్నా పాటిస్తా ఉండారా, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కు సపరేట్ గా ఇండిపెండెంట్ గా నేను మా తెలుగుదేశం పార్టీ మా తెలుగు భాష మేమంతా కూడా ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో ఒక రెస్పెక్టబుల్ గా ఉండాలా అంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు 4 సంవత్సరాలు బీజేపీతో పాటు పొత్తు పెట్టుకుండే, ఇప్పుడు సడన్ గా గాలి లీపక్క పక్క చూసే మళ్ళా కాంగ్రెస్ తో పాటు పొత్తు పెట్టుకుండే. అంటే రామారావు గారి సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్, డయాగ్నలీ ఆపోజిట్. నెక్స్ట్ మరి ఆ తర్వాత రామారావు గారు దిగిపోవడానికి కారకులు కూడా ఎందుకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ దింపేదానికి ప్రయత్నం చేసింది, అప్పుడు పాపం ఇంట్లో ఒకట్ల కష్టపడి మళ్ళా వాపసు గద్దెక్కడు. రెండోసారి మాత్రం శాశ్వతంగా దింపినది ఎవరు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, కానీ వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ క్యాంటీన్, ఎన్టీఆర్ హస్తం, ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ పేరు చెప్తారు. అసలు ప్రజలు ఇవన్నీ చూసి రామారావు గారిని దింపినదే ఎవరు, ఇది ఎట్లుందంటే ఇంగ్లీష్ లో ఒక ఇది ఉందన్నమాట, ఒక ఆయన రాజును చంపేస్తాడంట, చంపిన తర్వాత బలంగా ఆయన పక్కన నిలబడి గాడ్ సేవ్ ద కింగ్ అంటాడనమాట, రాజును కాపాడండి అని అంటాడంట. ఇట్లుంది వీళ్ళ పరిస్థితి. ఏది ఏమైనా ఇదైతే చూస్తే ఓటన్ అకౌంట్ బడ్జెట్ అని ప్రవేశపెట్టినారు. ఏం ఓటన్ అకౌంట్, నాకు తెలిసి చాలా మంది ఓటన్ అకౌంట్ అంటే అర్థం ఏమని ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు నిన్న, కాబట్టి సెకండ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. బేసికలీ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత జీతభత్యాలు ప్రభుత్వం నడిచేదాని కోసము లెజిస్లేచర్ శాసనసభ ఆమోదం లేకుంటే గాన డబ్బులు మన కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ఖజానా నుంచి డ్రా చేసేదానికి వీలు పడదు, కాబట్టి బేసిక్ గా జీతభత్యాల కోసం వడ్డీ మన కట్టేదానికోసం మాత్రం ఇస్తారనమాట. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ దాన్ని ఎట్లా చేసిందంటే బ్రహ్మాండమైన బడ్జెట్, అసలు సంక్షేమ బడ్జెట్, ఇంకో బడ్జెట్, 2,26,000 కోట్ల బడ్జెట్ పాపం సబ్జెక్ట్ తెలియని వాళ్ళంతా కామన్ మ్యాన్ అంతా, ఇది వాళ్ళ జిమ్మిక్కులలో భాగం ఇది, వాళ్ళు పాపం ఎంత పెద్ద సంక్షేమం, అసలు సంక్షేమం చేసేదాన్ని కాదు సార్, నువ్వు జీతభత్యాలు తప్ప నువ్వు ఇచ్చేదానికి లేదు నీకు అధికారము, నువ్వేదో ఏదో చెప్తున్నావు. అందుకనే నాకేమనిపిస్తుంది అంటే ఇది ఓట్ అన్ అకౌంట్ కాదు, ఇది యాక్చువల్ గా
ఇది ఎందుకు? అకౌంట్ ఫర్ ఓట్స్. అంటే మీరు ఓట్ అన్ అకౌంట్ కాదు, అకౌంట్ ఫర్ ఓట్స్, ఓట్ల కోసం మీరు అకౌంట్ ప్రవేశపెట్టింది. అంత లేనిది. మీరు బడ్జెట్ డాక్యుమెంట్ తో పాటు ఇదేమండి, ఇది అనెక్షర్ ఏమిస్తారు అంటే, అనెక్షర్ లో మీరు ఇచ్చేది పైన ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్, ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, గవర్నర్ గారు రికమెండేషన్ మేరకు ఫైనాన్స్ మినిస్టర్, ఆపద్ధర్మ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, కేవలము 65,869 కోట్లు మాత్రమే, 66,000 కోట్లు మాత్రమే డ్రా చేసేదనుకుంది. ఏమో 66,000 కోట్లు అంటే అందాజుగా ఏంటి అవన్నీ? జీతాలు భత్యాలు ఎంతుంటాయి? మీరిచ్చింది అదే బడ్జెట్ లో, మీరిచ్చిన సేలియంట్ ఫీచర్స్ ఏమిస్తారు బడ్జెట్? జీతాల కోసం 44,000 కోట్లు అందాజుగా, పెన్షన్ల కోసం 16,500 కోట్లు అందాజుగా, వడ్డీల కోసము 17,800 కోట్లు అందాజుగా. అంటే అప్రాక్సిమేట్ గా మీరు జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు మాత్రం చెల్లించవచ్చు. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ గవర్నమెంట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం కమిట్మెంట్ ఉండే ఎక్స్పెండిచర్ తప్ప వేరే చెల్లించడానికి లేదు. ఎందుకంటే మీరు అంత గొప్పగా ఏదో 2 లక్షలని గుర్రం, ఒకదాంట్లో ఒక పేపర్లు అయితే వాళ్ళ మీడియాలో గుర్రం పైన ఆయన సవారి. ఇంతకుముందు నాకు గుర్తుకొస్తుంది దోమలపై దండయాత్ర అని, చంద్రబాబు నాయుడు గారి కిరీటము, కత్తితో దోమతో కొట్లాట, ఇవన్నీ ఏంది? గుర్రం ఏంది, కత్తి ఏంది, దోమ ఏంది, ఏదో వాళ్ళకి తెల్ల. మొత్తం మీద మాత్రం 2,26,000 కోట్ల బడ్జెట్ చూపిస్తారు. ఏమిటిది, ఎందుకు మీకు 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినారు? ఏం పెట్టినారు? 600 ప్రామిసులు పెట్టినారు. 600 వాగ్దానాలలో మీరు ఎన్ని పూర్తి చేయగలిగినారు? యాక్చువల్ గా ఒకటో అర్థమో తప్పితే 599 పెండింగ్ ఉంటాయి. రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ ప్రకారం సంపూర్ణ దేశరైతు రుణమాఫీ అని చెప్పి ఓట్లు తెచ్చుకుంటారు. మీరు ఏం చేస్తారు రైతులకు? 87,600 కోట్లు చేయాల్సిన మాఫీని మీరు తగ్గించి 24,000 కోట్లు చేస్తారు. ఎన్నెన్నో కండిషన్స్ పెడతారు. ఏం కండిషన్స్? ఇన్ని ఎకరాలు లోపలే ఉండాలా, కుటుంబానికి ఒకరే ఉండాలా, 50,000 లోపలుంటే ఒకసారి, 1,50,000 రూపాయలుంటే కన దాన్ని విడతలుగా 1,50,000 రూపాయలు దాటి మేము చెల్లించము. ఇన్ని కండిషన్లు పెట్టి అయినా కూడా 24,000 కోట్లకు కుదిర్చినా కూడా ఇప్పటికి కూడా ఇంకా మీరు 8,200 కోట్లు ఇంకా కట్టేది ఉంది. కానీ మీరు కొత్త స్కీమ్ మళ్ళీ తీసుకొస్తారనమాట, దాని పేరు ఏదో పెట్టినారు కొత్త స్కీము, అన్నదాత సుఖీభవ. అంటే పాత అన్నదాతకే నువ్వు చేయలే న్యాయము, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్నదాత సుఖీభవ, దానికి మళ్ళీ వస్తాం. నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీ ఎంట్రీ. డ్వాక్రా రుణమాఫీకి అంటే ప్రతిదానికి సినిమాటిక్ నేమ్ అనమాట. నువ్వు పాత అప్పులు, రైతు అప్పులు క్లియర్ చేయకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానము కుదిచి దాన్ని కూడా పూర్తి చేయకుండా కొత్తగా మోసంగా మళ్ళీ అన్నదాత సుఖీభవ. పాత డ్వాక్రా రుణమాఫీ చేయాలంటే 14,200 కోట్లు కావాలి. చేస్తారా? చేయలేదే. చేయకపోగా కొత్తగా మళ్ళీ సినిమాటిక్ గా పసుపు కుంకుమ అంట. ఏంది పసుపు కుంకుమ? పసుపు కుంకుమ ఎప్పుడు సార్ ఇచ్చేది? పసుపు కుంకుమ పుట్టింట్ల ఆస్తి, నువ్వు అక్కలకో చెల్లెలకు ఇస్తే పుట్టింటి ఆస్తి ఇస్తే పసుపు కుంకుమ. యువరాజు సార్ ఇస్తుండేది, పన్నుగుట్టే మా అందరి ఆస్తి మీరు ఇస్తున్నారు. మీరు ఒక్కరెందుకు చెప్పుకుంటున్నారు పసుపు కుంకుమ అని? మీరేం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్ను కట్టే వాళ్ళందరూ అక్క చెల్లెమ్మల కోసం ఇచ్చే పసుపు కుంకుమ తప్ప మీరొక్కరు పసుపు కుంకుమ కాదు సార్ ఇస్తుండేది. మీరేం దాన ధర్మాలు ఏం చేయడం లే, ఇది అక్క చెల్లెమ్మలకు మీరేం దాన ధర్మం చేయడం లే, వాళ్ళు ఒక హక్కుగా తీసుకుంటున్నారు సార్, వాళ్ళు ఇది వాళ్ళ హక్కు, మీరు ఇచ్చే భిక్షమేం కాదు ఇది. దాన్నైనా పూర్తి చేస్తారా కనీసము? లేదే. 14,200 కోట్లు పూర్తి చేస్తారా? మీరు పూర్తి చేయకపోగా మళ్ళా ఇప్పుడు కొత్త బడ్జెట్ లో చెప్తారు మధ్య మధ్యలో 3,000 భిక్షమిచ్చినట్లు ఇచ్చి ఇప్పుడు మోసం చేసేదానికి మళ్ళా చెక్ అంట, 2,500 చెక్ అంట, 3,500 ఇంకో చెక్ మార్చులు అంట, 4,500 ఏప్రిల్లో చెక్ అంట, 10 ఫిబ్రవరి లాస్ట్ ఆఖరి వారానికి ప్రభుత్వం ఉండదు. అంటే ఏమిటి సార్ మీరు చెప్పేది? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు అసలు మీరు? నాకు ఇంత ఆశ్చర్యం ఉంది. నిరుద్యోగ భృతి అని ఏం చేస్తే దాన్ని యువకులందరికీ ఉద్యోగాలని చెప్తారు. ఈరోజు మీరు ఇస్తుండేది మా లెక్క ప్రకారము 1,72,00,000 ఇళ్ళున్నాయి. 1,72,00,000 ఇళ్లలో ఎంతో కొంత చదువుకున్నోళ్ళు, పెట్టుకున్నోళ్ళు, చేసుకున్నోళ్ళు కొన్ని లక్షలాది మంది ఉంటారు, కోటి దాటింటారు. కానీ మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఈరకు 4.5 సంవత్సరం ఇవ్వకపోగా లాస్ట్ 3 నెలల క్రింద 4,00,000 చిల్లర మందికి మాత్రమే మీరు మొదలు పెట్టినారు, అది కూడా 1,000 రూపాయలు. మీరు చెప్పింది ఎంత సార్? ప్రతి ఒక్కరికి 2,000 ఇస్తాం, ప్రతి నెల ఇస్తామని చెప్పి పాపం యువకులు ఓట్లను తేపించుకుంటారు పోయినసారి. ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చి మళ్ళా బడ్జెట్లు పెడుతున్నారు. సంక్షేమ బడ్జెట్ అంటే గుర్రం అంటే గుర్రం మీద సవారి అంట. అంటే మోసం చేసేదానికి కూడా మళ్ళీ ఇంత సినిమాటిక్ గా. ఇది చూడండి, మీరిచ్చే 4,50,000 మందికి ఎంత అవుతుంది? 45 కోట్లు అవుతుంది. లెక్క ప్రకారము
మీరు 1,00,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం. అందుకనే మేము చెప్పేది, వాగ్దానం చేసేటప్పుడు చూసి చెప్పు సార్, నీకు 40 ఏళ్ళు పరిశ్రమ అంటారు కదా, చూసి చెప్పండి. ఊరుకూరికే చెప్పు, వింటున్నారు కదా పబ్లిక్, మీడియా ఉంది నీకు సపోర్ట్కు రాసుకుండేదని చెప్పి మోసం చేసేదన్న జిమిక్సేనా కంటిన్యూస్ గా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.